Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఈ రోజు 1000 మంది మగ పిల్లలకి 920 922 918 అయినట్టుంది. ఇంతకుముందు 27 ఏమున్నట్టుంది 18 అది రేట్ తగ్గింది. మహిళల శాతం ఆడపిల్లల శాతం తగ్గింది. కాబట్టి ఈ యాక్ట్ ద్వారా సెక్స్ డిటెక్షన్ అనేది జరగకూడదు. సో దానికోసం ఈ యొక్క పీసీపీఎన్ఈటీ యాక్ట్ గురించి వారు చెప్పడం జరిగింది. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ ఏదైతే ఉందో పాక్సో చట్టం గురించి కూడా వారు చెప్పడం జరిగింది. తర్వాత మన దాంతోపాటు మనం కూడా ఏంటంటే మన పిల్లలకి సేఫ్ అన్సేఫ్ టచ్ పైన అవగాహన కల్పించాలి. మన పిల్లలు ఎక్కడ ముట్టుకుంటే సేఫ్, ఎక్కడ ముట్టుకుంటే అన్సేఫ్ అని చెప్పేసి మన పిల్లలకు నేర్పించినట్టయితే అదేవిధంగా తను చెప్పినట్టుగా ముభావంగా ఉండి ఒక మూలకు ఉంటూ లేదంటే మన వెంట వెంట తిరుగుతూ భయపడుతున్నట్టు మన పిల్లలు కనిపిస్తే తప్పకుండా ఏదో ఇక్కడ జరుగుతుంది తప్పు అనేది మనం గమనించాలా. గమనించి వారికి దగ్గరుండి మెల్లగా విషయాన్ని తెలుసుకొని వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ టీజింగ్ అనేది మరి ఈరోజు ఈ టీజింగ్ కంపెనీస్ లాంటివి ర్యాగింగ్ కంపెనీస్ కూడా రావడం జరిగింది. దానిపైన ప్రభుత్వం కూడా షీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతామని ఆ చట్టం గురించి కూడా వారు చెప్పడం జరిగింది. తర్వాత ఎలోపీ కేసెస్ గురించి కూడా కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్ని లవ్గా భావించి మరి లవ్ అని చెప్పేసి మాట్లాడుకుని ఎలోపీ కేసెస్ అయిపోయి ఇద్దరి ఇంట్లో నుంచి పారిపోవడం లాంటివి కూడా జరుగుతామని దానిపైన కూడా జాగ్రత్త ఉండాలి, మన పిల్లలకు అవగాహన కల్పించాలనేది కూడా వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్స్ నిజంగా కూడా ఇంతకుముందు మన పిల్లలు చదువుకోవడానికి మనం బుక్స్ ఇచ్చాము, ఫోన్లు చేతులు ఉంటే చేతిలో ఫోన్ ఉంటే కొట్టి లాక్ ఉండేవాళ్ళం. కానీ ఈ కోవిడ్ పిరియడ్ ఏంటంటే మనమే పిల్లలకు ఫోన్లు ఇచ్చి చదువుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకునే కంటే ఆ ఏజ్ అటువంటిది చూసేదాన్ని చూడకుండా వేరే వాటిని చూడడం వల్ల సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోతూ ఉంది. దానిపైన కూడా మరి వారు చెప్పడం జరిగింది. దానిపైన పూర్తి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏంటంటే ఎలోపీ కేసెస్ కూడా చాలా సైబర్ క్రైమ్ సైబర్ స్టాకింగ్ కింద వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే మన యొక్క సైబర్ క్రైమ్ అనేది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మన అన్నట్టుగా యాడ్ రిక్వెస్ట్లు వస్తా ఉన్నాం, మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం, అవతల మగన ఆడాన్ని కూడా తెలియకుండానే మనం యాక్సెప్ట్ చేస్తూ మన ప్రొఫైల్ ఫోటోస్ కానీ మనకు సంబంధించినటువంటి పర్సనల్ డేటా అంతా కూడా పంపించడం జరుగుతుంది. దాన్ని ఫోటో మార్కింగ్ కింద కూడా చేసి మనం బ్లాక్మెయిల్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సో దీనిపైన కూడా మనము బాగా అవగాహన కల్పించాలి మన పిల్లలకి. అది సైబర్స్ క్రైమ్ జరిగినప్పుడు, సైబర్ స్టాకింగ్ అని మార్కింగ్ అని జరిగినప్పుడు దానికి కూడా సైబర్ సెల్ అనేది రాష్ట్ర స్థాయిలోనే మన జిల్లాలలో కూడా కదా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉంటాయి. దానికి ఒక స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది 1930. సైబర్ సెల్కి సంబంధించి సైబర్ క్రైమ్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930, దాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. నిర్భయ చట్టం గురించి కూడా వారు చెప్పడం జరిగింది. తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి చెప్పడం జరిగింది. డొమెస్టిక్ వయలెన్స్ డౌరీ అబాలిషన్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి జెండర్ ఈక్వాలిటీ, మనం ఇంట్లో ఏంటంటే మగపిల్లల్ని ఆడపిల్లల్ని గౌరవించమని చెప్పాలా, మగపిల్లని ఆడపిల్లలతో పాటు ఆడపిల్లల్ని కూడా మగపిల్లల్ని గౌరవించమని చెప్పేసి చెప్తే అది ఈక్వాలిటీ ఉంటుంది. లేదంటే ఆడపిల్లని ఒక రకంగా మగపిల్లగాని ఒక రకంగా మగపిల్లాడి నువ్వు ఏదైనా చేసేసి అని చెప్తే అక్కడ నుంచి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. పెద్దగానే అది పెరిగి ఇంకా కూడా ఆడపిల్లల పైన వివక్ష ఎక్కువైపోయి క్రైమ్స్ కూడా ఎక్కువైపోయిన ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన మార్పు అనేది మన ఇంట్లో నుంచే రావాలని చెప్పేసి కూడా ఆడపిల్లని మగపిల్లని సమానంగా పెంచాలని చెప్పేసి మనము నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో విలువలతో కూడినటువంటి సంస్కారం చాలా అవసరం. కాబట్టి అటువంటి సంస్కారం మనం నుంచి మన కుటుంబం నుంచి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ డొమెస్టిక్ వయలెన్స్కి సంబంధించి డౌరీ అబాల్యూషన్ యాక్ట్ గురించి వారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చట్టం వచ్చింది మనకి. ఈ చట్టాలు ఏంటంటే ఏదైతే మన ఆడపిల్లకు మనం కఠినంగా ఇస్తున్నామో అవన్నీ కూడా స్త్రీధన్ అంటారు. స్త్రీధన్ కింద మనం ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా ఒక పేపర్ పైన రాసి అదే మగపిల్లవాడికి కూడా చూపించేసి వాళ్ళ తరఫున ఒకరు సంతకం మన తరఫున ఒకరు సంతకం చేసి ఇచ్చినట్టయితే అది ఆడపిల్లలకు ఒక అసెట్గా మిగలడం జరుగుతుంది. లేదంటే మగపిల్లవాడికి ఇచ్చేస్తున్నాం, లేదంటే మనకు ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ మన వాళ్ళకి మనకు మన దగ్గర లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీధన దానిపైన
పర్టికులర్గా మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అదైతే ఏంటంటే ఈరోజు ఇన్ని చట్టాలు ఉన్నాయి కానీ వాటిపైన మనకు అవగాహన లేదు. ఇప్పుడు డౌరీ అబాలిషన్ యాక్ట్ గురించి చెప్తాను. అంటే వరకట్నం వేధింపులు ఎక్కువైపోయి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అటువంటి వారికి కూడా ఈరోజు ప్రభుత్వం ఒక జీవో కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలకి సంబంధించి కానీ గార్డెన్కి కానీ ప్రభుత్వం నుంచి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఫైట్ చేయడానికి, లీగల్గా ఫైట్ చేయడానికి వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఉమెన్ రేప్కి సంబంధించి మరి ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాగానే ఒక 25%, తర్వాత ఛార్జ్షీట్ వేసినట్టు 25%, మొత్తం కంప్లీట్ కేసు కంప్లీట్ అయ్యాక ఒక 50%. ఈ విధంగా అన్నింటిలో కూడా అట్లే ఉంటుంది. అదేవిధంగా మనకి కిడ్నాపింగ్ అని లేదంటే ట్రాఫికింగ్కి సంబంధించి కొన్ని చట్టాలని దాంట్లో ఉమెన్ కనుక ఉన్నట్టయితే దానికి 20,000 రూపాయలు ఒకటేసారి ఆర్థిక సహాయం అందించేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మన మైనర్ పిల్లలపైన రేప్ ఆఫ్ చట్టానికి సంబంధించినటువంటి సెక్షువల్ అసాల్ట్ చర్యలకు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా మరి ప్రభుత్వం అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మన గొంతు కూడా అటువంటి అన్నిటిపైన కూడా ఆర్థిక సహాయం, ఎందుకంటే ఇవన్నీ కూడా లీగల్గా ఫైట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం మీ యొక్క ఆర్థిక సహాయం అందిస్తుంది. కాబట్టి చైల్డ్ విక్టిమ్ కంపెన్సేషన్ కింద వీటిని కూడా మీకు మన ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయాల్సిందిగా, ఈ అవకాశం పొందే విధంగా చూడాల్సిందిగా కూడా మేము అందరికీ కోరుతా ఉన్నాను.